ఖమ్మం నగరవాసుల కల నెరవేరింది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న బస్టాండ్ నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. ఇప్పుడు అదే బస్టాండ్ అధికార ప్రతిపక్షాల మధ్య వివాదం రాజేసింది. పాత బస్టాండ్ ఉండాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే కొత్త బస్టాండ్ మాత్రమే ఉంటుందని అధికార పార్టీ నేతలు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో కొత్త బస్టాండ్ నిర్మాణం పూర్తయింది. వచ్చే నెల నుంచి బస్టాండ్ అందుబాటులోకి రానుంది. దీంతో అన్ని బస్సులు కొత్త బస్టాండ్ నుంచే రాకపోకలు సాగించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. బస్సులన్నీ కొత్త బస్టాండ్కు తరలాల్సిందేనని మంత్రి అంటుంటే పాత బస్టాండ్ను కూడా వినియోగించాలని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఎన్నికల వేళ కొత్త బస్టాండ్ వ్యవహారం పెద్ద సమస్యగా మారింది. ఖమ్మం నగరం నుంచి ప్రతిరోజు వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపుతోంది ఆర్టీసీ. అయితే పాత బస్టాండ్ రహదారి చాలా ఇరుకు, వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొత్త బస్టాండ్ నుంచే రాకపోకలు జరపాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అయితే ఎక్స్ప్రెస్ బస్సుల కోసం పాత బస్టాండ్ను వినియోగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అమాంతంగా ఇక్కడ నుండి బస్టాండ్ని దూర ప్రాంతానికి తరలించడం వలన ఎన్ఎస్పి ఏరియాకి ప్రజలందరికీ కూడాను చాలా అసౌకర్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆర్థిక భారం కూడా ప్రజల మీద పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ బస్టాండ్ని లోకల్ బస్టాండ్గా, సిటీ బస్టాండ్గా కొనసాగించాలని చెప్పి, పల్లె వెలుగుల బస్సుగా కొనసాగించాలని చెప్పి నేను కోరుతున్నాను. మొత్తం మీద ఖమ్మంలో బస్టాండ్ వ్యవహారం రాజకీయ పార్టీల్లో కదలిక తెచ్చింది. బస్టాండ్ ప్రారంభం ఇప్పుడు రాజకీయాంశంగా మారింది.